వెల్కమ్ టు గణరుచిలో. చిలుకూరు బాలాజీకి 108 ప్రదక్షిణాలు మొక్కు తీర్చుకోవడానికి ఫటాఫట్ లోపల గుడిలో చేసుకుందామని వెళ్తే కాదు బయట నుంచి అన్నారు. 4 రోజులే గుడి లోపల అలౌడ్ అంట. అవి ఏ రోజులో క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మీ ముందుంటాయి. నేను 3:30కి లేచి 4:30 వరకల్లా బయలుదేరాము కారులో. ఇంకా ఇట్లా లైట్స్ మాత్రమే వెలు కనిపిస్తున్నాయి, ఇంకా ఏమి కనిపించట్లేదు, చీకటిగా ఉంది. ఎందుకంటే తొందరగా పోతే రష్ తక్కువగా ఉంటుంది, ఫటాఫట్ మనము ప్రదక్షిణాలు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు పీస్ఫుల్గా అని చెప్పి బయలుదేరినాము. ఇక్కడికి ఆర్టీసీ బస్సు కూడా వస్తుంది. దారి పొడవునా రెస్టారెంట్లు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లోపలికి పోవాలా, ఇంకో కొద్ది దూరం ఉంటుంది. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, గుడి దగ్గరకు దాకా పోవచ్చు మనం తొందరగా వెళ్తే, లేదు అంటే కొద్దిగా వెనుకకే కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఈ టెంపుల్కి మాత్రం రష్గా ఉంది. మేము సండే రోజు వెళ్ళినాము, ఇది సెకండ్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అవ్వడం. ఒకసారి 2022లో ఇదే ఎక్స్పీరియన్స్ అయింది. 4:30కల్లా అక్కడికి వెళ్తే అసలు ఎవ్వరూ లేరు, ప్రదక్షిణాలు మాత్రం గుడి బయట నుంచి అన్నారు, అప్పుడు కోవిడ్ టైం కాబట్టి. సర్లే ఇప్పుడు లోపల అలౌ చేస్తున్నారని మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. ఇప్పుడు కూడా మాకు బయట నుంచే అయింది, స్వామివారు మాకు బయట నుంచే తిరగమ్మా అని చెప్పినట్టున్నారు. 2 సార్లు మొక్కులు తీర్చుకోవాలన్నా బయట నుంచే చేసాము. బయటకుడి టైమింగ్స్ 6 to 1, ఈవినింగ్ 4 to 6. పక్కన కాళ్ళు కడుక్కొని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదంతా గుడి చుట్టూ, అంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎట్లా ఉంటుంది అంత ఉండదు, కానీ ఒక రౌండ్ మనము మెల్లిగా తిరిగితే 7 మినిట్స్ దాకా పడుతుంది, అదే ఫాస్ట్గా తిరిగితే 5 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే రాళ్ళు బాగా కుచ్చుకుంటాయి. ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది, అందరికీ కావద్దని చెప్తున్నాను. ఇక్కడ గోశాల కూడా ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్, చిలుకూరు గోశాల. తర్వాత ఇక్కడ హనుమంతు టెంపుల్ ఉంటుంది, దారి పొడుగున ఇట్లా ఇసుక ఉంటుంది, ఇక్కడ రాళ్ళు ఉంటాయి, రాళ్ళు మాత్రం బాగా కుచ్చుకుంటాయి. అవి చూసుకుంటూ మెల్లమెల్లగా నడిస్తే కొద్ది టైం ఎక్కువే పడుతుంది. 108 ప్రదక్షిణాలు బదులు 11 ప్రదక్షిణాలు చేసుకోవచ్చు, 11 అయితే 108 ఈక్వల్ అనమాట. కాకపోతే లోపల కావాలనుకున్న వాళ్ళు మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే పోండి. ఫ్రైడే సాటర్డే సండే పబ్లిక్ ఎక్కువ వస్తారు కాబట్టి లోపల అలౌడ్ లేదు బయట నుంచి. నాలాగా మీకు కూడా ఎక్స్పీరియన్స్ కావద్దు, కొంచెం తృప్తిగా కూడా ఉంటుంది కదా మనం లోపల చేస్తే, అందుకోసమే నేను మీకు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇట్లా వస్తాం కదా, ఇక్కడ హనుమంతు స్వామి టెంపుల్ తర్వాత ఇట్లా వస్తూ ఉంటే అన్ని గుళ్ళు ఉంటుంది. ఇక్కడ షార్ట్ కట్ ఉంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ మనము గుడి దగ్గరికి వెళ్తాము. ఇక్కడికి ఏంచి అన్ని షాపులు ఉంటాయి, ఇంకా షాపులు కూడా తెరవలేదు, వెళ్ళిపోతాం అన్నమాట. ఈ సందులో నుంచి స్ట్రైట్ పోతే మళ్ళీ గుడి ఉంటుంది. అట్లా నేను 11 ప్రదక్షిణాలు చేసిన, ఒక్కొక్కటి అయిపోతుంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి స్టార్ట్. 108 బదులు 11 చేసుకోవచ్చు బయట నుంచి, కానీ అంత ఈజీ కాదు, 11 కూడా చాలా కష్టము బయట నుంచి తిరగడము. లోపల 108 చాలా ఈజీ. లోపల శివాలయంలో భక్తులందరూ దర్శనం చేసుకొని ఇట్లా కూర్చున్నారు. మనం ఏదైనా కోరిక కోరుకొని ఒక ప్రదక్షిణమైతే గుడి బయట, లోపల అయితే 11 ప్రదక్షిణాలు చేసుకొని కోరుకుంటే అది నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు గుడి లోపల, గుడి బయట అయితే 11 ప్రదక్షిణాలు. అందరికీ తెలిసి ఉండొచ్చు, నాలాగా తెలియని వాళ్ళకి, ఎందుకంటే అలౌ చేస్తున్నారు గుడి లోపల అని నేను వెళ్ళాను సెకండ్ టైము, మళ్ళీ గుడి బయట చేసుకున్నాము. ఎక్కువ పబ్లిక్ హాలిడేస్కి లోపల అలౌ చేయట్లేదు, రష్ ఎక్కువగా ఉంటుందని. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రైడే సాటర్డే సండే గుడి బయట, మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే గుడి లోపల అన్నమాట. ఇంకా సూర్యుడు కూడా వస్తున్నారు, మేము ఈ టైంకి రిటర్న్ అయిపోయాము. అప్పుడప్పుడే కార్లన్నీ నిండుతున్నాయి, పబ్లిక్ కూడా ఎక్కువ అవుతున్నారు. ఒక్క ప్రదక్షిణ కూడా లోపల నుంచి లేదు, అందరూ బయట నుంచే చేసుకోవాలి. మీకు తెలుసు కదా బాలాజీ టెంపుల్ ఎంత ఫేమసో, వీసా గాడ్ అంటారు. చాలామంది వీసా వచ్చిన వాళ్ళు వీసా రావాలని కోరుకొని పబ్లిక్తో నిండిపోయింది టెంపుల్, రష్గా ఉంది సండే రోజు. మీకు నచ్చితే వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ క్రియేటర్స్కి వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.